మనం మామూలుగా ఎక్కడికైనా ప్రయాణించాలంటే డ్రైవర్ కోసం వెతుకుతూ ఉంటాం. అలా కాకుండా స్వామివారి కోసరంగా ఆ గరుడాళ్ళవారు నిత్య సంసిద్ధుడైనటువంటి వ్యక్తి మనకు కనిపిస్తారు. అర్చక స్వాములు ఆ ఎదురుగొన్న ఉండేటువంటి బంగారు వాకిలి ముందు నిల్చొని ఆ శ్లోకాన్ని పఠిస్తారు. మరి ఏమిటి స్వామి? కన్నుల్ మూయగ లోకముల్ జగత్పతి నీ కనురెప్పవ్రాలినన్ చెన్నుదరంగి లోకములు చీకటిలో లయమందునందురు ఆపన్న శరణ్య జీవులను పాలన చేయుము జాగృతంబువై కన్నులు మూసినం ప్రళయకాలమగుంగద వెంకటేశ్వర. అయ్యా, లోకమంతా కూడా కన్నులు మూసుకున్నటువంటి సమయంలో నీవు కన్నుడు తెరిచి లోక సంరక్షణార్థకంగా భక్తులందరినీ కూడా ఆశీర్వదిస్తూ నీవు అక్కడ నిలబడి ఉన్నావు ఆనంద నిలయంలో. మరి నీవు ఉన్నటువంటి ఆలయం ఆనంద నిలయం, దానిని కూడా ఆళ్వారులుగా వీళ్ళు భజించారు. కోవిల్ ఆళ్వారు తిరుమంజనం అంటారు దాన్ని. కోవిల్ అంటే ఆలయం. ఆ ఆలయాన్ని కూడా ఒక ఆళ్వారుగా, గరుత్మంతుణ్ణి కూడా ఒక ఆళ్వారుగా, పన్నిద్దరు ఆళ్వారులు స్వామిని సేవించారు వైష్ణవ స్వాములు. ఆ పన్నిద్దరిలో ఈ గరుడు ముఖ్యుడు, ఆ తరువాత కోవిల ఆళ్వారు, వీరు కాకుండా విష్ణు చిత్తుడు మొదలైనటువంటి భక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఈ తిరుమంజన సుప్రభాతాది మొదలైనటువంటి కోవిల తిరుమంజనం ఉగాదికి ముందు రోజు, మిగతా 3-4 సందర్భాలలో కూడా ఈ ఆలయ తిరుమంజనం చేస్తారు. తిరుమంజనం అంటే శుద్ధి చేయటం. ఆలయాన్ని అంతటినీ కూడా పరిశుభ్రంగా తుడిచి సుగంధ ద్రవ్యాలన్నింటినీ కూడా అలంకరించి పచ్చకర్పూరం మొదలైనటువంటి వాటితో ఆలయాన్ని మొత్తం శుభ్రం చేస్తారు. ఇది మనకు పరిశుభ్రతకు ఒక ఉదాహరణగా మనం తీసుకోవాలి. అంటే ఆలయంలో భక్తులు చాలామంది వెళుతూ ఉంటారు. ఆలయంలో జరుగుతున్నటువంటి నిత్య కైంకర్యాలకు, అన్నప్రసాదాదులకు మొదలైనటువంటి వాటికి చాలా క్రిములు ఇవన్నీ వస్తూ ఉంటాయి. వాటిని పరిహరించే దానికోసరంగా ఈ కోయిల్ ఆళ్వారు తిరుమంజనం అనేది 3-4 నెలలకు ఒకసారి తప్పనిసరిగా ఒక కార్యక్రమంగా జరుపుతూ ఉంటారు. మరి ఇది ఎవరికి జరుగుతున్నది, ఏమిటి విశేషం అని చెప్పి మనం ఒకసారిగా అనుకున్నప్పుడు, ఈ ఏకాంత సేవ జరిగిన తరువాత జరిగేటటువంటి సుప్రభాతానికి కౌసల్యాతనుడైనటువంటి శ్రీరాముడికి ఏమిటి సంబంధం అని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సుప్రభాతంలో ఉండేటువంటి మొట్టమొదటి శ్లోకం, కౌసల్యా సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్మికం. ఇది రామాయణంలో వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్లోకం. విశ్వామిత్రుడు శ్రీరామచంద్రుడిని నిద్రలేపుతున్నాడు. తాను యాగ సంరక్షణ కోసరంగా రామలక్ష్మణులను తీసుకుని వెళ్ళాడు. వాళ్ళిద్దరూ కూడా ఆ రాత్రి నిద్రించిన తర్వాత మర్నాడు ఉదయం సూర్యోదయాత్ పూర్వం విశ్వామిత్ర మహర్షి వాళ్ళను లేపుతూ ఉన్నాడు. ఆ శ్లోకాన్ని ఇక్కడ అన్నన్ మహాకవి ఈ సుప్రభాతంలో అనుసంధానం చేసి మొట్టమొదటి నాంది శ్లోకంగా చెప్పాడు. ఎందుకయ్యా ఈ మాట చెప్పటం అంటే, అయ్యా ఈ వెంకటేశ్వర స్వామి ఎవరో కాదు, కౌసల్యాకుమారుడైనటువంటి శ్రీరామచంద్రుడే ఈ అవతారంలో వెంకటేశ్వర స్వామిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు, దశావతారాలలో ఒకడైనటువంటి వ్యక్తి ఈయన అని చెప్పి చెప్పటానికి, కలవు వెంకటనాయక అని గుర్తు చేయటానికి కూడా ఆ శ్లోకాన్ని చెప్పారు. మరి ఎందరో మునులందరూ కూడా వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తారు. విరాట్ విష్ణుర్ విధాతాచ విశ్వ విజ్ఞాన విగ్రహ విశ్వామిత్రస్య శరణం వెంకటేశ విముస్సదా అన్నారు. విశ్వామిత్రుడు కూడా ఈ వెంకటేశ్వర స్వామిని స్తుతించాట. అందుకని విశ్వామిత్రుడు నిద్రలేపినటువంటి రాముని యొక్క చరిత్రతో కూడినటువంటి వాల్మీకి రామాయణంలోని ఒక శ్లోకాన్ని, బాలకాండలో ఉన్నటువంటి దాన్ని ఇక్కడ అన్నన్ మహాకవి మనకు చెప్పాడు. ఈ విశ్వామిత్రుడు ఏమంటున్నాడు, ఆయన బ్రహ్మర్షి అయినటువంటి వాడు, రాజర్షి అయినటువంటి వాడు, లోకానికంతటికీ కూడా గాయత్రీ మంత్రాన్ని ప్రసాదించినటువంటి మంత్రద్రష్ట, అలాంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామిని నమస్కరిస్తున్నాను అన్నాడు. మరి రా మా అనే శబ్దాలు రెండింటిలో కూడా అక్షరాలలో విశేషమైనటువంటి అర్థం ఉంది. రా అనే శబ్దంలో ఓం నమో నారాయణ అనేటటువంటి మంత్రము, మా అనే శబ్దంలో ఓం నమ శివాయ అనేటువంటి శబ్దము, ఈ రెండు ఉన్నాయి. కాబట్టి రామ అనే శబ్దాన్ని పఠించటం వల్ల ఈ రెండు తిరుమంత్రాల యొక్క పఠనం మనం చేసినట్లు అవుతుంది. మహాభక్తుడైనటువంటి త్యాగయ్య కూడా రామనామ సంకీర్తనల్లో పునీతుడయ్యాడు. ఎన్నో కీర్తనలు రచించాడు. ఆయన వచ్చి నిలబడ్డాట. వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు బంగారు వాకిలి ముందు నిలబడ్డప్పుడు ఇటువైపు జయవిజయులు ఉన్నారు ఇద్దరు.
ఆ తెర వేసి ఉన్నారట అర్చక స్వాముల వారు. ఆయనకు చాలా మనస్సుకు బాధ వేసింది. తెర తీయక రాదా అని చెప్పి త్యాగరాజస్వామి వారు కీర్తన పాడగానే అది అటు ఇటు అని ఉంటగా ఆ తెర తొలగిందట. అలాంటి మహానుభావుడైనటువంటి వ్యక్తి త్యాగరాజస్వామి వారు. మరి ఈ సుప్రభాతం స్వామివారు నిద్రపోతారా? ఆయన నిద్ర లేపటం ఏమిటి? మామూలుగా మనుష్యుల్లాగానే ఆయన కూడా నిద్రపోతాడా అని చెప్పి చాలామందికి సందేహం వస్తుంది. మన కలియుగంలో కీర్తన అనేది నవవిధ భక్తులలో కీర్తన ఒకటి. ఆ కీర్తన ద్వారా స్వామిని మనము ప్రశంసిస్తూ ఉన్నాం, స్తుతిస్తూ ఉన్నాం, ఆయనను ఆరాధ్యంగా భావిస్తూ ఉన్నాం. దానికోసరంగా మనం చెప్పుకునే మాటలే తప్ప ఆ స్వామి నిద్రపోవటం, ఆయనను నిద్ర లేపటం అనేటువంటి తంతు లేదు. మరి లోకసంగ్రహం కోసమే శ్రీకృష్ణుడు కూడా అర్జునుడికి గీతోపదేశం చేశాడు. ఆ గీతాబోధ చేస్తూ భగవద్గీతలో 23, 24, 25 శ్లోకాలలో కర్మాచరణ గురించి చెప్పబడింది. ఇక్కడ రాముడికి కూడా విశ్వామిత్రుడు కర్మాచరణ చెబుతూ ఉన్నాడు. నాయన నిద్రలేయి. మరి ఆ నిద్రలేపేటప్పుడు ఎలా నిద్రలేపాలి? ఇక్కడ విశ్వామిత్రుడు చెబుతూ ఉన్నాడు కదా రాముల వారికి. ఆ రాముల వారిని నిద్రలేపటానికి అనేక రకాలుగా ఆయన సంబోధించవచ్చు. రఘునందన, దశరథ నందన, రాఘవ, సీతాపతి, ఇలా ఏదో ఒక రకంగా అప్పటికి వివాహం కాలేదు అయినా కూడా విశ్వామిత్రుడు ద్రష్ట కాబట్టి చెప్పవచ్చు. కానీ అవేమీ అనకుండా కౌసల్య సుప్రజారామ అన్నాడు. ఇక్కడ మనం విశేషం గమనించాలి. ఎందుకు అంటే కలియుగ వెంకటేశ్వరుని స్మరించే సందర్భంలో శ్రీరాముణ్ణి కూడా ఆయన మనం ధ్యానించేటట్లుగా చెబుతున్నటువంటి అన్నన్ మహాకవి వైకుంఠ విరక్త అయినటువంటి ఆ వెంకటేశ్వరుడు పుష్కరిణీ తటీ సమీపంలోకి వచ్చాడు. అంతకుముందు అవతారాలలో మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామనాది అవతారాలలో అనేకమైనటువంటి రూపాలలో భక్తులను పోషించాడు.